హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిసి టైలర్స్. పోయిన వీడియోలో మనం పైపింగ్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇది రెండో రకం పైపింగ్. రెండో రకం పైపింగ్లో లోడింగ్ చేసే విధానం నేర్చుకుందాం. ఈ లోడింగ్ చేసే విధానానికి సేమ్ అట్లాగే 1.5 క్లాత్ తీసుకొని, 1.5 ఇంచ్ క్లాత్ రిబ్బన్లా కట్ చేసుకొని, ఇట్లా జాయింట్ చేసేసుకొని, ఇదేమవుతుందంటే డబల్ ఫోల్డ్ చేయం, సింగిల్ ఫోల్డ్. ఇది సెంటర్లో పెట్టి ఒక ఫోల్డ్ ఒక్క మడత వేస్తాం అన్నమాట. ఇలా చేసి పైపింగ్ కుట్టేసుకుందాం. ఇది వన్ సైడ్ పాదం పెట్టేసుకుందాం. ఇలా కుట్టేసేద్దాం. చూసుకొని జాగ్రత్తగా దారం పక్కన పడేలాగా, క్లాత్ మందం ఉండదు కాబట్టి నీట్గా కుట్టాలి. ఇలా ఇదిగోండి, ఇట్లా వస్తుంది సింగిల్గా. మా షాపు రోడ్డు పక్కన అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఏంటంటే క్లారిటీగా చూపించాలనే ఉద్దేశంతో కుర్తానే చూపించుదామనే ఉద్దేశం ఒక్కటే కారణం. దానివల్ల డిస్టర్బెన్స్ వినపడుతున్నట్లు ఉన్నాయి వీడియోలో. ఏమనుకోబాకండి వ్యూవర్స్. ఇలా కుట్టుకుంటే మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇదిగోండి ఈ పైపింగ్ తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే, ఇది మెయిన్ లైనింగ్ క్లాత్, మెయిన్ శారీలో బ్లౌజు. అవి తీసుకెళ్ళి ముందు లైనింగ్కి అటాచ్ చేసుకుందాం. మనం లోడింగ్ చేసే విధానంలో పైపింగ్ తీసుకెళ్ళి సింగిల్ లైనింగ్కి అటాచ్ చేయాలి. సింగిల్ లైనింగ్కి మనం ఎలా కుట్టుకుంటామంటే, మెడ ఎట్లా కుడతామో అలాగే వన్ సైడ్ పెట్టేసి ఇట్లా పాదం కొచ్చే పెట్టుకొని అటాచ్ చేసేయటం. షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్ నుంచి కుడతాము. ఇది రైట్ సైడ్ పాదం కాబట్టి ఇలా 1/2 ఇంచు కాకుండా పాదం కచ్చి అంటే 1/4 ఇంచు నెక్ రౌండ్, ఎలాగ మనం ముందు వీడియోలో చూస్తున్నామో అట్లాగే ఇవి లైనింగ్ వరకు అటాచ్ చేస్తాం అన్నమాట. ఇలా నీట్గా రౌండ్గా తిప్పుతా సాగదీయకూడదండి నెక్. బయట డిస్టర్బెన్స్లు వస్తున్నాయి, ఏమనుకోవద్దండి, అర్థం చేసుకోండి. ఏంటంటే కుడతా చూపించాలని ఒక్క ఉద్దేశం బట్టి ఇలా చేయాల్సి వస్తుంది వీడియో. క్లారిటీ మిస్ అవుతామని అర్థం కావట్లేదు అంటారు కొంతమంది, దాని గురించి చేయాల్సి వస్తుంది. ఇలా నెక్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ నెక్ ఇది పక్కన పెట్టుకుందాం. ఇలా నెక్ కంప్లీట్ అయింది. దీన్ని బట్టి మనం లోడింగ్ చేసేది ఆ మెయిన్ క్లాత్ తెచ్చి దీని మీద కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ అంటే చేతులకి అవి కూడా ఇలా కుట్టేసుకుందాం. ఇదండి ఫ్రంట్ పార్ట్ వేసే విధానం. ఈ ఫ్రంట్ పార్ట్లు అన్నమాట. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ నుంచి మొదలు పెడతాం కాబట్టి ఇట్లా ఈ నెక్ దగ్గర నుంచి వేసుకుందాం. దారం పోయింది. ఇలా బ్యాక్ నెక్ కుట్టినట్లే 1/2 ఇంచ్ పాదం ఖర్చు పెట్టుకొని, 1/2 ఇంచ్ చాలా తక్కువ, అంటే ఎక్కువ ఎంత ఉంటే అంత కుట్టడానికి మనకు కుదరదు కాబట్టి నెక్స్ కూడా తిరగవండి, రౌండ్ తిరగవు. నీట్గా ఇలా కుట్టేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి ఒకటి పైనుంచి కుడితే, ఒకటి కింద వైపు నుంచి కుట్టాలి. ఇలా లెఫ్ట్ రైట్ ఉంటుంది కాబట్టి స్లీవ్స్ అయినా ఫ్రంట్ పార్ట్స్ అయినా ఇవి ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు. ఉక్సులు పట్టీలు వేసేటప్పుడైనా ఒకటి పైనుంచి ఒకటి ఎక్కువ నుంచి వేస్తాం కాబట్టి అవి మెయిన్ చిన్న చిన్న అవి మర్చిపోకూడదు. ఇవి రెండు భాగాలు ఇలా అంటించేసాము లైనింగ్కి. ఇప్పుడు స్లీవ్స్ అంటే చేతులకి వేసుకుందాం.